హలో గైస్ అమరి హిరన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మే బి ఆర్ మీ సో గైస్ ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే క్రిమినల్ ఇంక్యుబేటర్ మనకి రిటర్న్ వస్తుందా వస్తలేదా అనే దాని గురించి అనమాట సో చాలా మంది అయితే కామెంట్స్ చేయడం అయితే జరిగింది మనకి క్రిమినల్ ఇంక్యుబేటర్ రిటర్న్ వస్తుందా వస్తలేదా అని చెప్పేసి సో మీకైతే ఈ వీడియోలో క్లారిటీ అయితే వస్తుంది అనమాట అండ్ దీంతో పాటు మనకి బ్లాక్ టీషర్ట్ లెగసీ ఇంక్యుబేటర్ అండ్ అదే విధంగా మనకి డ్రాకో ఏకే రిటర్న్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుంటున్నాం అనమాట సో వీడియోలో మనకైతే గుడ్ న్యూస్ అయితే ఉంది సో వీడియోని అయితే మీరైతే ప్రతి ఒక్కరు అయితే లాస్ట్ వరకు అయితే చూడండి అన్న అండ్ గైస్ వీడియోకి వెళ్ళే ముందు ఛానల్ కి ఎవరైనా కొత్త వచ్చింటే ప్లీజ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్లో 160 రీడింగ్ కోడ్స్ అయితే గివ్ అవుతుంది అనమాట సో తప్పకుండా ప్రతి ఒక్కరి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ ఇప్పుడు ఇలాంటి డిలే లేకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం గైస్ అండ్ గైస్ మీ అందరికి చెప్పడం మర్చిపోయినా ఏంటి అంటే సో మీలో చాలా మంది అయితే నాతో మాట్లాడదామని అనుకుంటారు అనమాట సో మాట్లాడాలంటే చాలా అంటే చాలా సింపుల్ అనమాట సో ఏంటి అంటే సో కింద డిస్క్రిప్షన్ లో మన డిస్కార్డ్ లింక్ అయితే ఉంటుంది సో మీరు అందరూ వచ్చేసి జాయిన్ అవ్వండి అన్న సో నేను ఎవ్రీ డే 10 o'clock అయితే వస్తాను అనమాట మార్నింగ్ వచ్చేసి అండ్ అదే విధంగా ఈవినింగ్ 4 o'clock అయితే వస్తాను అనమాట సో ఎవరన్నా మాట్లాడాలి అనుకుంటే మాత్రం సో డిస్కార్డ్ లో అయితే జాయిన్ అవ్వండి అన్న అండ్ ఇప్పుడు ఎలాంటి డిలే లేకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం గైస్ సో గైస్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనం అయితే టాప్ అప్ ఈవెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం సో టాప్ అప్ ఈవెంట్ వచ్చేసి నేను అయితే 4 days కిందనో 5 days కిందనో అయితే ఇన్స్టాగ్రామ్ అయితే పోస్ట్ అయితే చేసిన అనమాట సో నేనైతే ఇంతవరకు యూట్యూబ్ లో అయితే పెట్టలేదు అందుకని చెప్పేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో టాప్ అప్ ఈవెంట్ వచ్చేసి మనకి సో మీరు అయితే ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు మనకైతే పెట్టి ఒక స్కిన్ అండ్ అదే విధంగా మనకైతే ఒక గ్లూ వాల్ అయితే ఉందన్నమాట సో గ్లూ వాల్ అనేది నాకైతే అంత కాస్ అయితే అనిపించలేదు మీకు నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి సో పెట్టే స్కిన్ వచ్చేసి మనకైతే 100 diamonds అండ్ అదే విధంగా మనకైతే గ్లూ వాల్ స్కిన్ వచ్చేసి మనకి 500 diamonds అనమాట సో మీకు నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి ఈ టాప్ అప్ ఈవెంట్ అనేది అండ్ ఇలాంటి డిలే లేకుండా నెక్స్ట్ అప్డేట్ అయితే వెళ్ళిపోదాం గైస్ అండ్ గైస్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకైతే ఒక కొత్త స్పెషల్ రాయల్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ర్యాంపేజ్ ఈవెంట్ కి సంబంధించిన స్పెషల్ రాయల్ అనమాట సో మీ అందరికీ ఆల్రెడీ చెప్పిన మనకైతే ఒక కొత్త స్పెషల్ రాయల్ అయితే రాబోతుంది అని చెప్పి సో అదే విధంగా మనకైతే స్పెషల్ రాయల్ అయితే వస్తుందన్న అండ్ గైస్ ఈ స్పెషల్ రాయల్ లో మనకైతే ఈ బండిల్ వచ్చేసి చూడడానికి అయితే ఉంటుంది సో ఈ బండిల్ తో పాటు మనకి ఇక్కడ స్క్రీన్ లో చూడొచ్చు ఈ ఫిష్ స్కిన్ అనమాట సో ఫిష్ స్కిన్ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకైతే బండిల్ అయితే అంతగా నచ్చలేదు సో మనం మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి సో ఈ స్పెషల్ రాయల్ యొక్క డ్యూరేషన్ చూసుకుంటున్నట్టు మనకైతే జూన్ 26th నుంచి మనకైతే జూలై 9th వరకు అయితే చూడడానికి అయితే ఉంది అనమాట సో గైస్ చాలా దారుణం అన్న ఇది వచ్చేసి ఆ బండిల్ అనేది మనకైతే టాప్ ఇవ్వడం అయితే నాకైతే నచ్చలేదు మరి మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి అండ్ ఇప్పుడు ఇలాంటి డీల్ లేకుండా నెక్స్ట్ అప్డేట్ అయితే వెళ్ళిపోదాం గైస్ అండ్ గైస్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి క్రిమినల్ ఇంక్యుబేటర్ గురించి అయితే మాట్లాడుకుందాం సో గైస్ ఈ క్రిమినల్ ఇంక్యుబేటర్ అనేది మన ఇండియన్ సర్వర్ కి వస్తుందా రాదా అని చెప్పేసి మేము అందరికైతే ఒక క్లారిటీ ఇస్తాను అనమాట సో ఏంటి అంటే మనకి ఇప్పుడు వచ్చేసి సో మనకి బ్రెజిల్ సర్వర్ లో ఇదైతే కన్ఫర్మ్ అయితే అయిపోయింది అనమాట మనకి క్రిమినల్ ఇంక్యుబేటర్ అయితే వస్తుందని చెప్పేసి అండ్ దీంతో పాటు మనకైతే గ్రీన్ కలర్ క్రిమినల్ ఉంది కదా సో ఇది కూడా మనకైతే రిటర్న్ అయితే వస్తుందని చెప్పేసి బ్రెజిల్ సర్వర్ కి మాత్రమే కన్ఫర్మ్ అయింది సో ఇది ఏ విధంగా బ్రెజిల్ వాళ్ళకి కన్ఫర్మ్ అయింది అంటే సో గైస్ బ్రెజిల్ సర్వర్ యొక్క మోడరేటర్స్ అండ్ అదే విధంగా మనకి బ్రెజిల్ సర్వర్ యొక్క లీకర్స్ ఉన్నారు కదా సో వీళ్ళు వచ్చేసి దీని అయితే కన్ఫర్మ్ అయితే చేసిన సో అది కూడా మనకైతే బ్రెజిల్ సర్వర్ కి సో ఇండియన్ సర్వర్ కి అయితే కాదు సో మనకి క్రిమినల్ బండిల్స్ అనేది మన ఇండియన్ సర్వర్ కి వస్తుందా రాదా సో దీని గురించి అయితే మాట్లాడదు సో చాలా మంది వీడియోస్ కూడా పెట్టడం అయితే జరిగింది ఈ క్రిమినల్ ఇంక్యుబేటర్స్ మనకి రావచ్చు అని చెప్పేసి అండ్ గైస్ దీంతో పాటు మనకైతే మోడ్ లీకర్స్ ఇండియన్ ఫ్రీ ఫైర్ కి సంబంధించిన మోడ్ లీకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏమని చెప్పారు అంటే సో వాళ్ళ గెస్ట్ ప్రకారం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళు అయితే చెప్పారు ఏంటి అంటే మనకి సో క్రిమినల్ బండిల్స్ రావచ్చు అని చెప్పేసి వాళ్ళైతే చెప్పారు అనమాట ఇదైతే కన్ఫర్మ్ అయితే కాదు సో ఎవరు కూడా కన్ఫర్మ్ అయితే చేయలేదు వాళ్ళ గెస్ట్ ప్రకారం అండ్ అదే విధంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళు అయితే చెప్పారు అనమాట సో వీళ్ళు ఏ విధంగా గెస్ చేశారు అని చెప్పేసి మీకైతే ఒక క్లారిటీ తెస్తా అనమాట సో ఈ విధంగా గెస్ చేసిరు అంటే సో గైస్ మనకి ఫ్రీ ఫైర్ వచ్చేసి డే బై డే తగ్గుతుంది అనమాట సో తగ్గుతుంది కాబట్టి సో మనకైతే ఫ్రీ ఫైర్ వాళ్ళు వచ్చేసి సో మనకి ఓల్డ్ బండిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిటర్న్ తీసుకురావడానికి అయితే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి వీళ్ళైతే అంటున్నారు ఆల్రెడీ మనకైతే బ్రెజిల్ లో కన్ఫర్మ్ అయింది అండ్ అదే విధంగా మన ఇండియన్ సర్వర్ కూడా కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారు అండ్ అదే విధంగా మనకి ఇండియాలో పబ్జి వచ్చేసి రిటర్న్ అయింది కాబట్టి సో చాలా మంది డైవర్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అనమాట సో ఫ్రీ ఫైర్ నుంచి పబ్జికి సో ఫ్రీ ఫైర్ వాళ్ళు వాళ్ళ ఆడియన్స్ ని మిస్ చేసుకోవద్దు అని చెప్పేసి సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఓల్డ్ బండిల్స్ అండ్ అదే విధంగా ఓల్డ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ అయితే రిటర్న్ తీసుకొచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఈ లీకర్స్ అయితే అంటున్నారు అనమాట సో అందుకని చెప్పేసి వాళ్ళైతే సో క్రిమినల్ బండిల్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయని అయితే చెప్తున్నారు అనమాట సో ఇది అనమాట సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ దీని గురించి అండ్ గైస్ ఈ వీడియో చూస్తూ ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరంటే సో ప్లీజ్ అన్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి నేనైతే లైక్ టార్గెట్ ఇస్తున్నాను అనమాట సో లైక్ టార్గెట్ వచ్చేసి మనకైతే 15K likes అనమాట సో గైస్ ఇంతకు ముందుకు నేను వచ్చేసి 12K likes 13K likes అయితే ఇచ్చిన అనమాట సో అందరూ అయితే కంప్లీట్ చేశారు సో అదే విధంగా ఈసారి వచ్చేసి కొంచెం అయితే ఎక్కువ అయితే ఇస్తున్నాను సో తప్పకుండా ప్రతి ఒక్కరి లైక్ టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి 15K likes అండ్ ఇప్పుడు ఇలాంటి డీలే లేకుండా నెక్స్ట్ అప్డేట్ అయితే వెళ్ళిపోదాం గైస్ అండ్ గైస్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట సో గుడ్ న్యూస్ ఏంటి అంటే సో ఒక గుడ్ న్యూస్ కాదు రెండు గుడ్ న్యూసెస్ అనమాట సో ఫస్ట్ గుడ్ న్యూస్ వచ్చేసి మనకైతే లెగసీ ఇంక్యుబేటర్ అయితే రిటర్న్ రాబోతుంది అనమాట ఇండియన్ సర్వర్ కి సో లెగసీ ఇంక్యుబేటర్ రిటర్న్ అంటే మనకి M1014 రావచ్చు అదే విధంగా మనకి సో మిగతా ఎక్సమైట్ కానీ సో ఈ విధంగా ఏదన్నా రావచ్చు అనమాట సో మనకైతే క్రిమినల్ ఇంక్యుబేటర్ అయితే కాదు సో మీ దగ్గర అయితే క్రిమినల్ ఇంక్యుబేటర్ అయితే చెప్పట్లేదు సో క్రిమినల్ ఇంక్యుబేటర్ మనకైతే ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు సో మనకి లెగసీ ఇంక్యుబేటర్ అయితే రాబోతుంది ఆ లెగసీ ఇంక్యుబేటర్ లో ఏముంటుందని చెప్పేసి మనకైతే ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు సో మనకి కొన్ని మంత్స్ నుంచి మనకైతే ఈ లెగసీ ఇంక్యుబేటర్ అనేది రిటర్న్ రాలేదన్నమాట సో మొత్తానికి మనకైతే లెగసీ ఇంక్యుబేటర్ అయితే రాబోతుంది అండ్ గైస్ మీలో చాలా మంది కామెంట్స్ అయితే వేస్తారనమాట సో కింద కామెంట్ సెక్షన్ లో సో మనకి లెగసీ ఇంక్యుబేటర్ డేట్ చెప్పన్న అని చెప్పేసి సో డేట్ అనేది నేనే కాదు ఎవరు కూడా చెప్పలేరన్న డేట్ అనేది అదే వేరే సర్వర్ అనుకో వాళ్ళకి వచ్చేసి ముందుగానే లీక్స్ అయితే వస్తాయన్నమాట 1 week క్యాలెండర్ అదే విధంగా మనకైతే 1 month ప్రీ యాక్సెస్ ఈ విధంగా అయితే వాళ్ళకైతే వస్తాయన్నమాట సో మన ఇండియన్ సర్వర్ అయితే ఆ విధంగా ఉండదు సో అందుకని చెప్పేసి డేట్స్ అనేది కన్ఫర్మ్ అయితే చెప్పలేనన్న సో మీ అందరైతే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా అండ్ ఇప్పుడు ఇలాంటి డీలే కూడా నెక్స్ట్ అప్డేట్ అయితే వెళ్ళిపోదాం గైస్ సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇంకో గుడ్ న్యూస్ అనమాట సో ఇంకో గుడ్ న్యూస్ ఏంటి అంటే సో గైస్ మనకైతే డ్రాకో ఏకే
అయితే రిటర్న్ అయితే రాబోతుంది అనమాట. సో మీరైతే కరెక్ట్ అయినా మనకైతే డ్రాకో ఏకే మొత్తానికి మనకైతే రిటర్న్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఇది వచ్చేసి 100% అయితే కన్ఫర్మ్ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ లోపల మనకైతే డ్రాకో ఏకే అనేది మనకైతే రాబోతుంది. సో అంటే చాలా మంది అయితే అడుగుతారు మనకి డ్రాకో ఏకే అనేది మనకి ఏ విధంగా వస్తుందని చెప్పేసి. సో గైస్ ఈ డ్రాకో ఏకే అనేది మనకైతే ఫేడెడ్ విల్లనే వస్తుంది అనమాట. సో మళ్ళీ ఫేడెడ్ విల్లనే రాబోతుంది. సో గైస్ ఈసారన్నా తప్పకుండా ప్రతి ఒక్కరు అయితే తీయండి అన్న. సో చాలా మంది ఏం చేస్తారంటే సో తీయకుండా అన్న మళ్ళీ మనకైతే నెక్స్ట్ డ్రాకో ఏకే మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఇదే కామెంట్ చేశారు. ఆల్రెడీ మనైతే పోకర్ ఎంపీ 40 విషయంలో అయితే చూసుకోవచ్చు అనమాట. మనకైతే లెగసీ ఇంక్యుబేటర్ కిందకి మనకైతే పోకర్ ఎంపీ 40 ఇచ్చినప్పుడు ఏం చేసిరంటే సో చాలా మంది అయితే మిస్ చేసిరు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి మనకి ఫస్ట్ పోకర్ ఎంపీ 40 వచ్చినప్పుడు చాలా మంది మిస్ అయినారు. సో దాని తర్వాత మళ్ళీ మనకైతే రిటర్న్ వచ్చింది. సో రిటర్న్ వచ్చిన కూడా మనకైతే మిస్ అయినారు అనమాట. సో మళ్ళీ కామెంట్ సెక్షన్ లో మళ్ళీ ఇప్పుడు పోకర్ ఎంపీ 40 వస్తుందని చెప్పేసి ఇదే కామెంట్ చేస్తున్నారు అనమాట. సో మనకు వచ్చినప్పుడు మనైతే తీసుకోవాలన్నా సో మళ్ళీ రిటర్న్ కోసం అయితే వెయిట్ చేయొద్దు. సో నేను ఇదే చెప్తా. అండ్ గైస్ ఇప్పుడు వచ్చేసి మనైతే బ్లాక్ టీషర్ట్ గురించి మాట్లాడుకున్నాం. సో గైస్ బ్లాక్ టీషర్ట్ అనేది మన ఇండియన్ సర్వర్ కి అయితే కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. సో 50-50% అనమాట. సో గైస్ మనకైతే డేటా మైనింగ్ ఎవరైతే చేస్తారో సో వీళ్ళైతే కన్ఫర్మ్ అయితే చెప్పలేదు. సో కన్ఫర్మ్ గా చెప్పలేదు. సో మనకైతే ఓల్డ్ ఐటమ్స్ అన్ని రిటర్న్ అయితే రాబోతుంది అనేది చెప్పారు అనమాట. సో దాంట్లో మనకి బ్లాక్ టీషర్ట్ కూడా ఉంది. సో వాళ్ళ లీక్స్ ప్రకారం వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అదే విధంగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో మనకి 100% ఓల్డ్ ఐటమ్స్ రిటర్న్ వచ్చేది ఏంటి అంటే మనకి ఒకటి వచ్చేసి లెగసీ ఇంక్యుబేటర్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకైతే డ్రాకో ఏకే అనమాట. సో గైస్ ఇవైతే రిటర్న్ అయితే 100% అయితే రాబోతుంది అనమాట. సో మిగతా వచ్చేసి మనకైతే 50-50% అనమాట. సో మనకైతే అన్ని రిటర్న్ అయితే తీసుకొస్తున్నారు అని అయితే అంటున్నారు అనమాట. సో ఏవైతే ఓల్డ్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ అయితే రిటర్న్ తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు ఈ లీకర్స్ ఎవరైతే ఉన్నారో. అండ్ చూద్దాం మనం ఏం జరుగుతుంది అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సో గైస్ మనకి నెక్స్ట్ వచ్చే వెబ్ ఈవెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చే వెబ్ ఈవెంట్ ఏంటి అంటే సో మీ అందరికీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో దీని గురించి సో మనకైతే రేపే రాబోతుంది అనమాట. సో ఆ ఈవెంట్ నేమ్ వచ్చేసి మనకైతే లక్కీ వీల్ అనమాట. సో మీరైతే స్క్రీన్ లో చూడొచ్చు. ఇందులో మనకైతే ఈ టీషర్ట్స్ కాకుండా మనకైతే వేరే ఐటమ్స్ అయితే చూడడానికి అయితే ఉంటుంది అనమాట. సో వేరే ఐటమ్స్ అంటే ఏంటి అంటే మనకి మెయిన్ గా వచ్చేసి కటన స్కిన్ అండ్ దాంతోపాటు మనకి సో ఫీమేల్ బండిల్ అనమాట. సో ఈ రెండు వచ్చేసి చూడడానికి అయితే ఉంటుంది. అండ్ గైస్ మీకు ఈ ఫీమేల్ బండిల్ అండ్ దాంతోపాటు మనకి కటన స్కిన్ నచ్చింది అన్న చెల్లె కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడు ఇలాంటి ఢిల్లీ లేకుండా నెక్స్ట్ అప్డేట్ అయితే వెళ్ళిపోదాం గైస్. అండ్ గైస్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనైతే మ్యాజిక్ క్యూబ్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో చాలా మంది అయితే అడుగుతున్నారు దీని గురించి కూడా. సో మనకైతే మ్యాజిక్ క్యూబ్ అప్డేట్ వచ్చేసి మనకి OB28 అయితే ఇంతవరకు అయితే రాలేదన్నమాట. సో మనకి ఒక 10 డేస్ లో కానీ మనకైతే ఒక 15 డేస్ లో కానీ మనకైతే మ్యాజిక్ క్యూబ్ అప్డేట్ అయితే అవుతుంది అనమాట. సో దీంట్లో మనకైతే పెద్ద కాస్ అయితే ఏముండదు. సో మనకైతే ఏవైతే డైమండ్ రాల్ బండిల్స్ అయితే వచ్చినాయో సో అవే యాడ్ అయితే అనమాట. సో మనకి ఏం యాడ్ కాలేదంటే మనకైతే ఐరన్ జడ్జిమెంట్ బండిల్ అని చెప్పేసి మీరైతే ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో ఈ బండిల్ అయితే యాడ్ కాలేదు. అండ్ అదే విధంగా మనకైతే వైట్ కలర్ బండిల్ ఒకటి ఉంది. సో ఈ బండిల్ కూడా యాడ్ కాలేదన్నమాట. సో ఫస్ట్ మనకైతే ఐరన్ జడ్జిమెంట్ బండిల్ అయితే ఉంది కదా. సో ఈ బండిల్ అయితే యాడ్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత మనకైతే ఆ బండిల్ అయితే యాడ్ అవుతుంది. అండ్ గైస్ మనకి మ్యాజిక్ క్యూబ్ లో మంచి బండిల్స్ ఎప్పుడు యాడ్ అవుతాయంటే మనకి ఏదైనా ఒక పెద్ద ఫెస్టివల్ అయితే జరగాలన్నమాట. సో ఆ ఫెస్టివల్ కి స్పెషల్ గా మనకైతే ఈ బండిల్స్ అనేది యాడ్ చేశారనమాట. సో మనకైతే ఇప్పటింతలో మనకైతే ఒక పెద్ద ఫెస్టివల్ అనేది ఏం లేదు. సో అందుకని చెప్పేసి మనకైతే మ్యాజిక్ క్యూబ్ స్టోర్ లో ఏవైతే డైమండ్ రాయల్ బండిల్స్ అయితే వచ్చినా సో ఆ బండిల్స్ తప్ప మిగతా బండిల్స్ అయితే చూడడానికి అయితే ఉండదు. సో ఇది ఈరోజు అప్డేట్స్ ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. అండ్ ఛానల్ కి ఎవరైనా కొత్త వచ్చింటే ప్లీజ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్ మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే మాత్రం సో చాలా అంటే చాలా సింపుల్ అనమాట. సో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ఉంటుంది. సో ఆ లింక్ తో మీరైతే సో డిస్కౌంట్ ఆల్రెడీ ఉన్నట్టయితే మీరైతే జాయిన్ అవ్వండి. అండ్ డిస్కౌంట్ లేకుంటే మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ జాయిన్ అయినట్టయితే సో మీరైతే నాతో అయితే మాట్లాడొచ్చు అనమాట. సో చాలా అంటే చాలా సింపుల్. సో నేను వచ్చేసి ప్రతి ఒక్కరితో అయితే మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చేసి రన్ అన్న. సో డైలీ 10 o'clock వస్తాను. అండ్ అదేవిధంగా ఈవినింగ్ 4 o'clock అయితే వస్తాను అనమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అయితే పార్టిసిపేట్ చేయండి. అండ్ కొన్ని సార్లు నేనైతే నైట్ కూడా వస్తాను అనమాట. సో మీరైతే తప్పకుండా వస్తారని అనుకుంటున్నా. సో ప్రతి ఒక్కరితో అయితే మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇది రోజు అప్డేట్ అనమాట.